కాణకొండ గ్రామ ప్రజలకు నాయక నమస్కారములు. ఇక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇన్ఛార్జిగా విశాల్ గౌడ్ నియమించడం జరిగింది. గతంలో నవీనమైన వ్యక్తిని ఈ విశాల్ గౌడ్ అనే వ్యక్తి చాలా దారుణంగా కొట్టడం జరిగింది. అతను మనస్తాపంకి గురై అతను బాగా మద్యం సేవించి అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో ఇతని పేరు చెప్పి మరి చనిపోవడం జరిగింది. ఇతనికి సర్పంచ్ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ ఇతడు ఎఫ్ఐఆర్ 306 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇతను 10 సంవత్సరాలు నాన్ అవైలబుల్ కేసులో అండ్ జరిమానా విధించడం జరిగింది. ఇది కోర్టు మన కోర్టు నుంచి వచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇతనికి ఎలా ఇస్తారు, ఇలా ఇతను ఇలా ఎంత అర్హుడు అవుతాడు? అసలుకి 12 వార్డ్ మెంబర్లు ఉన్నారు, అందులో ఎవరినొకరు సెలెక్ట్ చేసి ఇవ్వాలి కదా. జిల్లా యంత్రాంగం కానీ, మేము జిల్లా యంత్రాంగాన్ని ఎంపీఓ గారిని కానీ, డిపిఓ కానీ, డిఎల్పిఓ కానీ కోరుతున్న కలెక్టర్ గారిని కానీ, ఇతడు ఒక నిందితుడు, ఒక కేసులో నిందితుడు. పాపం అబ్బాయిని కిరాతకంగా కొట్టి అతను సూసైడ్ చేసుకోలాగా ప్రేరేపించి అతన్ని బాగా కొట్టి అతనిలో మా మర్డర్ కేసులో ప్రధాన నిందితుడైన విశాల్ గౌడ్కి ఈ పదవి కట్టబెట్టడం వెనకాల ఏంటి, మీ అధికారం ఉందని చెప్పి ఏదైనా చేస్తారా అని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇది నేను ప్రశ్నిస్తున్నా, గ్రామ ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కోరుతున్నా. ఖచ్చితంగా మేము దీనిపైన పోరాటం చేస్తాం. మేము అసలు మీరు ఎన్ని భయాలు పెట్టినా, ఎన్ని సస్పెండ్ చేసుకున్నా కానీ మేము భయపడేది రకం కాదు. మాకు న్యాయం జరిగేటప్పుడు మేము కూడా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మేము దీనిపైన జిల్లా కలెక్టర్కి మేము ఫిర్యాదు చేస్తాం. అలాగే ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ సర్పంచ్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరీ దారుణంగా మహిళని సస్పెండ్ చేయించడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు. ఇక్కడ ఎస్సీ వార్డ్ లేడీ వార్డ్ మెంబర్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరినీ కాదని ఈ యొక్క అంతకుడికి ఎలా కట్టబెడతారు మీరు పదవిని? నేను అదే అడుగుతున్నాను, వీళ్ళందరినీ కాదని ఎట్లా కట్టబెడతారు? అసలు ఎలా ఎంక్వైరీ చేసిరా? అసలు ఎలా ఇతను సర్పంచ్ ఇన్ఛార్జ్గా ఎలా కొనసాగుతారని ఒకటే మాట అడుగుతున్నాను నేను. దయచేసి జిల్లా యంత్రాంగాన్ని పట్టించుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇతను అర్హుడు కాదు. మీరు ఏదో కూర్చోబెట్టి కూర్చోబెట్టి సర్పంచ్ కదా, నేను సర్పంచ్ ఇన్ఛార్జ్గా అంటే కుదరదు. దానికి చాలా ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధ నేరం ఇది.